हाय फ्रेंड्स ना पेरु जाफर वेलकम टू फ्लेमिंग कोर कड़पा चैनल की फ्रेंड्स सुगना पिस्टन पंप की चाला मंदी टैंक पैना वच्चे डम्मी वच्चेसी ओपन चेसी 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 अरिगिपोयि उंटादी फ्रेंड्स चाला मंदी दीन्नी वच्चेसी ఓపెన్ చేయడానికి కొడతారు ఏందేందో చేస్తారు ఫ్రెండ్స్ నేను సింపుల్గా చెప్తా ఫ్రెండ్స్ ఇది వచ్చి సింపుల్గా ఓపెన్ అవుతుంది చాలామంది పైప్ రించ్లు వేసి తిప్పి తిప్పి చూస్తారు అది ఓపెన్ కాదు ఇది సింపుల్గా ఎట్లా ఓపెన్ చేయాలో నేను చెప్తా పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ ఇది చాలా గట్టింగ్ ఉంది ఆల్రెడీ ఇది టోటల్గా అరిగిపోయింది మన పైప్ రించ్ కూడా పట్టేమైన లేదు దీన్ని ఏం లేవు ఫ్రెండ్స్ సింపుల్గా మీరు దగ్గరలో ఏ గ్యాస్ వెల్డింగ్ షాప్ కానీ వెల్డింగ్ షాప్కి తీసుకొని వెళ్ళిపోండి తీసుకొని పోయేసి దీన్ని కాసేపు కనుక కాలుస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్ గ్యాస్ వెల్డింగ్తో చూడండి ఇప్పుడు కాల్చి చూపిస్తాను నేను కాసేపు ఇది చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ వీళ్ళు సుత్తా ఛానం కూడా పెట్టి ఓపెన్ చేయడానికి ట్రై చేసినారంట ఓపెన్ కాలేదనేసి మమ్మల్ని పిలిచడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ గ్యాస్తో మనం కాలుస్తున్నాము ఓ 2-3 మినిట్స్ అంతే ఫ్రెండ్స్ ఈ గ్యాస్తో కాలుస్తే టోటల్గా దానికి ఉన్న దారం అంతా కట్ అయిపోయేసి ఇది ఈజీగా తిరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ చాలామంది వచ్చేసి ఈ 2 మినిట్స్లో అయిపోయే దా పనిని వచ్చేసి చాలామంది సుత్తా ఛానంలు వేసి కొడుతూ ఉంటారు పైప్ రెంచ్ తీసుకొని చాలా ట్రై చేస్తారు చూడండి ఫ్రెండ్స్ కాల్ చేయడం జరిగింది ఈ పక్క అదే ఫ్రెండ్స్ ఇట్లాంటివి చేయడంతో ట్యాంక్కి ఏం డ్యామేజ్ కాదు చాలామంది డ్యామేజ్ ఏమైనా అవుతుందేమో అనుకుంటున్నారు ట్యాంక్కి ఎటువంటి డ్యామేజ్ కాదు కొంచెం కాసేపు బ్లాక్ అవుతుంది మళ్ళీ అది కడిగేస్తే క్లియర్గా అయిపోతుంది అంతే చూడండి ఫ్రెండ్స్ కాల్ చేసినాక మనం నీళ్లు కొట్టడం జరిగింది బాటిల్తో నీళ్లు వేస్తున్నాము నీళ్లు వేసేసి ఇప్పుడు ఓపెన్ చేస్తే కాసేపు ఆరినాక సుత్త తీసుకొని 2 ఎట్లు కొట్టి ఫ్రెండ్స్ ఈ డమ్మీ అనే లే ఫ్రెండ్స్ జిఏ కొన్ని వచ్చేసి ఫిట్టింగ్స్ బాగా సెట్ అయిపోయి ఉంటాయి మన పైప్ రింగ్స్ ఎంత ట్రై చేసినా రావు అట్లాంటివి కూడా ఈ ఇట్లా ఈ విధంగా వెల్డింగ్ చేసి ఈ విధంగా అదే సారీ వెల్డింగ్ కాదు ఫ్రెండ్స్ గ్యాస్తో కాల్చి ఈ విధంగా తిప్పితే కొట్టి తిప్పితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి మనం నీళ్లు వేసినాము ఇప్పుడు దీన్ని వచ్చేసి ఒక కటింగ్ బ్లర్ తీసుకొని ఈజీగా ఓపెన్ చేసేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలామంది వచ్చేసి అట్లే పని చేస్తూనే ఉంటారు కష్టమైన ఓపెన్ చేసి చాలా కష్టపడాల్సి వస్తుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా అయిపోయిందో ఇట్లా వచ్చేసి అయిపోతుంది ఫ్రెండ్స్ ఏం కాదు మనకి డ్యామేజ్ అయితే ఏం కాదు ఊరికి కొంచెం కలర్ పోతుంది మళ్ళీ అది వెంటనే గీకేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు వేసి కాలుతుంది అది కొంచెము కటింగ్ బిల్లర్తో తీసేస్తాం మేము తీసేసినాక ఫ్రెండ్స్ చాలామందికి తెలియదు ఈ డమ్మిల్ కన్నా వచ్చేసి మనం వచ్చేసి ఎస్ నిప్పలు వాల్ వేసుకుంటే చాలా లైఫ్ వస్తుంది ఎప్పుడైనా నీళ్లు రాకపోయినా కూడా ఈజీగా వచ్చేసి నీళ్లు వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ డమ్మీ ఓపెన్ అయిపోయింది ఈజీగా అయిపోయింది వర్క్ చూడండి ఫ్రెండ్స్ ఇదే డమ్మీ దాన్ని కొట్టినారు కూడా సుత్తా ఛానం తీసుకొని చూడండి ఫ్రెండ్స్ మేము తుడిచేస్తే బ్లాక్ కలర్ కూడా వెళ్ళిపోయింది దాంది కొంచెం కొంచెం ఉంది అయినా అంతగా కనిపించడం లేదు ఇప్పుడు వచ్చేసి దీనికి ముక్కాలించి ఎస్ నిప్పలు తీసుకొని మనము దారం షెల్లాకు వేసి దీనికి ఎక్కించేస్తాం ఫ్రెండ్స్ మనం వచ్చేసి ప్లాస్టిక్ వాళ్ళు ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ప్లాస్టిక్ వాళ్ళు దీని వచ్చేసి నీడలోనే ఉంటుంది అంటే తాపలు కింది పక్క వస్తుంది ఫ్రెండ్స్ ఎండలోగానే ఉంటే ఈ వాల్ బయగండి మీరు ఈ వాల్ హ్యాండిల్ విరిగిపోతుంది ఎండలో ఉంటే మీరు జొనోటో కానీ ఏదైనా బ్రాస్ వాళ్ళు వేసుకోండి ఫ్రెండ్స్ ఎస్ నిప్పల్లోకి దారం షెల్లకు వేసి మేము ఎక్కించేస్తున్నాము ఎక్కించేసినాక దీనిపైన వాళ్ళు కూడా ఎక్కించేస్తాము దారం షెల్లకు వేసి వాళ్ళు కూడా ఎక్కించేస్తాం ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఇది ప్లాస్టిక్ వాల్ కాబట్టి చేతితోనే తిప్పితే చాలు ఫ్రెండ్స్ దీనికి పైప్ రింజ్ అట్లాంటివి ఏం వేయాల్సిన అవసరం లే ఇది వచ్చేసి చేతితోనే బాగా కట్టింగ్ వచ్చేటట్టు తిప్పాలా చాలు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మోటార్ కాడ తీసుకొని పోయేసి ఫిట్ చేసేయడం జరిగింది ఫిట్ చేసేసి ఇది కొంచెం ఆన్ చేసి ఈ విధంగా నీళ్లు పోసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా హాఫ్ చేసుకోవచ్చు ఇది చూడండి ఫ్రెండ్స్ నీడలో ఉంది అంటే తాపలు కింద పక్క ఉంది కాబట్టి మనం ఈ వాల్ బయ్యడం జరిగింది లేదంటే మీరు కంపల్సరీగా ఏదైనా బ్రాస్ది కానీ స్టీల్ది కానీ అట్లాంటి వాల్స్ వేసుకోండి ఫ్రెండ్స్ ఈ డమ్మీ ప్రాబ్లం రాకూడదు అంటే మీరు ఏం చేయాలంటే పైప్ లైనింగ్ వచ్చేసి హైట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంటే
ఇన్లెట్ వచ్చేసి వాటర్ మున్సిపాలిటీ నుంచి మోటార్ కాడికి వచ్చే పైప్ వచ్చేసి హైట్లో పెట్టుకోవాలి. హైట్లో పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు వేసేస్తున్నాం. నీళ్ళు వేసేసి ఇంకా ఆన్ చేస్తాం, వాల్వ్ ఆఫ్ చేసేసి. ఇప్పుడు వాళ్ళకి లైఫ్ అంతే ఫ్రెండ్స్. మనము డమ్మీ ప్రాబ్లం లేకుండా ఈజీగా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మళ్ళీ కట్ చేసి హైట్లో పెంచడం జరిగింది. ఈ విధంగా ముందు వచ్చేసి కింది నుంచి కిందికే ఉండింది. ఇప్పుడు మళ్ళీ మనం ఎల్లులు వేసి కప్లింగ్ వేసి ఈ విధంగా హైట్ చేయడం జరిగింది. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇట్లాంటి వీడియోస్ గురించి. ఇట్లే డైరెక్ట్గానే ఉండింది ఫ్రెండ్స్. మళ్ళీ మనం 4 ఎల్బోలు వేసి దీన్ని స్టోరేజ్ వచ్చేటట్టు చేసినాం ఫ్రెండ్స్. కంపల్సరీగా మీరు స్టోరేజ్ వచ్చేటట్టే చేయండి. ఇట్లా స్టోరేజ్ కానీ వచ్చేటట్టు చేస్తే మీరు ఈడ డమ్మే ఈడ వాలే ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఇన్కే ఫ్రెండ్స్ అవుట్కి ఏం అవసరం లే, అవుట్కి పైకి పోతుంది. కాబట్టి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.